హలో యాక్టివ్ వ్యూవర్స్, ఈరోజు మీకు కొంతమంది వ్యక్తులను పరిచయం చేయబోతున్నా. సో ఇప్పటి వరకు మనం చాలా మందిని కలిసి ఉంటాం, రకరకాల వ్యక్తులను మనం కలిసి ఉంటాం, డిఫరెంట్ క్యారెక్టర్స్. అయితే ఈసారి పరిచయం చేయబోయే వ్యక్తులు మాత్రం చాలా డిఫరెంట్. సో మనం రెగ్యులర్గా వాళ్ళని చూస్తుంటాం, కానీ వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనకు అసలు తెలియనే తెలియదు. వీళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నారా? బట్ నేనైతే చాలాసార్లు అనుకున్నా, వీళ్ళని కొట్టాలని అనుకున్న వాళ్ళ మీద కోపం కూడా చాలాసార్లు వచ్చిందనమాట. ఎందుకంటే మనం చాలామంది సెలబ్రిటీస్, అలాగే పొలిటీషియన్స్, ఎవరైనా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనల్ని వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా చాలా దూరంగా నెట్టేస్తుంటారు. సో వాళ్ళే బౌన్సర్స్. సో ఇంతకీ బౌన్సర్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళని మనం బేసిక్గా ఇలాంటి ఈవెంట్స్లో తప్ప మళ్ళీ ఎక్కడ మనం చూడం కదా వాళ్ళని. సో అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చా, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నా. మరి నాతో పాటు మీరు కూడా పలకరించవచ్చు, వచ్చేయండి. సో హాయ్ బాస్. హాయ్ సార్. మీ పేరేంటి? రాజేష్. రాజేష్ గారు, సో ఎన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు మీరు? సార్ 12 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లోనే. ఓకే, అంటే బౌన్సర్స్ కానా? 12 ఇయర్స్ నుంచి లేదు సార్, మనం ట్రైనింగ్ ఫీల్డ్ లో 12 ఇయర్స్ నుంచి ఉన్నాం. ఓకే, బిఫోర్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన తర్వాత అగైన్ ట్రైనింగ్. సర్టిఫికేట్ కోర్స్ ఉంటుందా? యా, డెఫినెట్లీ సార్. ఓకే, మనం లేదు గైడెన్స్ ఇవ్వాలి, ప్రాపర్లీ గైడెన్స్ ఇవ్వాలి కాబట్టి సర్టిఫికేట్ కోర్స్ అనేది కంపల్సరీ. ఓకే, సో మేము అక్కడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, సో అక్కడ నుంచి మనం ట్రైనింగ్ ఫీల్డ్ నుంచి బౌన్సర్స్ అనేది కూడా మనం స్టార్ట్ చేసాం. ఓకే, అంటే మా ట్రైనర్సే మేము. యాక్చువల్ గా బౌన్సర్స్ అంటే వాళ్ళకి పర్సనల్ గా ఉంటారేమో, ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ వస్తారు కదా, వాళ్ళు తీసుకొస్తారేమో, అసలు మన నెల్లూరు వాళ్ళు కాదు అనేది ఒక డౌట్ ఉంది. బట్ నెల్లూరులో ఎంత మంది బౌన్సర్స్ ఉంటుంది కొంచెం? సార్, అందరూ అనుకునేది అదే. యాక్చువల్ గా ఏంటంటే అందరూ సిటీస్ లోనే, మెట్రో సిటీస్ లోనే బౌన్సర్స్ అనేది అవైలబుల్ ఉంటారు. సో మన ఇక్కడ నెల్లూరులో బౌన్సర్స్ అనేది అవైలబుల్ లేదు అనుకున్నారు. ఓకే, సో మేము ఇక్కడ మా ట్రైనర్స్ అందరినీ కొంచెం మోటివేట్ చేసి, ఓకే, సో మనం ఈ ఫీల్డ్ కి కొంచెం దీని సిటీస్ లోనే కాకుండా నెల్లూరు లో కూడా, సో ఇక్కడ కూడా మనం బౌన్సర్స్ అనేది డెవలప్ చేద్దాం అని చెప్పి, సో అందరు ఫ్రెండ్స్ లోనే, అందరు ఫ్రెండ్స్ లోనే గెట్ టుగెదర్ చేసి, సో బౌన్సర్స్ అనేది మనం స్టార్ట్ చేసాం 12 ఇయర్స్ నుంచి. లాస్ట్ టైం మనం కమల్ హాసన్ గారు వచ్చినప్పుడు మనమే చేసాం. ఎన్ని ఈవెంట్స్, సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మనం ట్రైన్ చేస్తాం. ఇంకేమైనా చేస్తారా సార్? మనం ఇదే సార్, ప్రస్తుతానికి అయితే ఇదే. సో ఇంతకు ముందు మేము ఎల్ఐసి లో ఏజెంట్ గా వర్క్ చేసేవాళ్ళం. ఓకే, సో అక్కడ నుంచి మాకు ఫ్యాషన్, జిమ్ అనేది ఒక ఫ్యాషన్ గా ఉండిపోయింది. ఓకే, సో మనం దాని నుంచే, సో ఇంకా తీసుకొని, సో బేసిక్ గా ఎప్పుడైనా నాకు పర్సనల్ గా ఎవరైనా నా మీద థ్రెట్ ఉంటే మీరు నాకు హెల్ప్ చేస్తారు? అంటే సెక్యూరిటీ ఇస్తాం, కానీ థ్రెట్ మేము కాపాడలేరా? కాపాడలేదు. ఓకే, సో మీకు సెక్యూరిటీ ఇస్తాం. అసలు బేసిక్ మేమేమనుకుంటాం అంటే వీళ్ళు చాలా కోపంగా ఉంటారు, వీళ్ళకి అసలు కనికరం అనేది ఉండదు అనేది మా ఫీలింగ్. చాలా మంది ఫీలింగ్ అలాగే, డెఫినెట్లీ అలానే ఉండాలి, ప్రొఫెషనల్ అలానే ఉండాలి, పర్సనల్ గా అలా ఉండాలి, కానీ ప్రొఫెషనల్కి వచ్చేదానికి మేము అలానే బిహేవ్ చేయకపోతే, సో పబ్లిక్ మిమ్మల్ని అటాక్ చేస్తారు. సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి, సో మేము అగ్రెసివ్ గానే అక్కడ యాక్ట్ చేస్తాం. మిమ్మల్ని అంటే నన్ను కాదండి, అక్కడ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనమాట. ఓకే ఓకే, సో మొత్తానికి అయితే హ్యాపీగా ఉంది, సో లైఫ్ అయితే దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం. సో టీము అసలు ఏం చేస్తుంటారు తెలుసుకుందాం. హాయ్ బాస్, మీ పేరేంటి? నా పేరు సుధీర్ అండి. సుధీర్ గారు, నైస్ మీటింగ్. సో మ్యారేజ్ అయిందా? లేదు, బ్యాచిలర్. ఓకే, సో ఎప్పుడైనా ఎవరైనా ఫాలో అయ్యావా? అంటే ఫాలో అంటే ఫాలో లేదా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరినైనా ఫాలో అవుతుంటే వాళ్ళకి బౌన్సర్ లాగా ఉంటారు అని నా ఫీలింగ్ అనమాట. ఎవరైనా ఫాలో అయ్యావనుకో, వాళ్ళు ఏమనుకుంటారు చూస్తే, వాళ్ళు ఓ తనకి పర్సనల్ బౌన్సర్ ఏమో అని అనుకుంటారు కదా. ఎప్పుడు ఫాలో అవ్వలేదు, ఎవరికి బౌన్సర్ లాగా అని తెలియదా మీరు? ఓకే, బౌన్సర్ అని తెలుసు. తెలుసు, ఓకే. మీరు క్రిటికల్ గా అనుకున్నారా? ఒకసారి బాలకృష్ణ ఈవెంట్ జరిగితే, బాలయ్య బాబు, జై బాలయ్య, ఆ సిచువేషన్ అనుకున్నాను అనమాట. బాయ్ ఎందుకు వచ్చాము ఈ రోజు, అసలు ఈవెంట్ కి అట్లా అట్లా టఫ్ గా ల్యాగ్ చేయాలి, క్రౌడ్ వచ్చేసింది, వాళ్ళంతా క్లియర్ చేయాలి, అవంతా చూసుకోవాలన్నమాట. మనం కొంచెం అటు ఇటు అంటే పీపుల్ మనం పడిపోతారు అనమాట. పీపుల్ దూరం నుంచి చూస్తారు సెలబ్రిటీని, చూసి మన దగ్గర నుంచి చూసి బాగుండి అనుకుంటా కదా, కానీ మీకు ఆ ఛాన్స్ ఉంది కదా, దగ్గరికి వెళ్తారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? మేము దగ్గర వెళ్తాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయం అనమాట, సెల్ఫీస్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడానికి టైం ఉంటుంది. మనం కొంచెం ఏమరు పట్టుకున్నా కానీ మన పైకి వచ్చేస్తారు. మీ బౌన్సర్ గారికి ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్ అండి. స్టూడెంటా? లేట్ జాయిన్. అదేదో సినిమాలో మా చిరంజీవి గారు కాలేజీకి వెళ్తారు, ఎంబీబీ శంకర్ తాత ఎంబీబీఎస్ వెళ్తారు సార్, అందరు గుడ్ మార్నింగ్ సార్ అని లేస్తారు, అలా అనిపిస్తుంది నాకు. అదే సిచువేషన్ కూడా జరిగింది నాకు. జరిగిందా? ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సర్వోదయ కాలేజ్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? జాయిన్ అయ్యాను, లేట్ జాయిన్ అన్నమాట. ఓకే, చాలా లేట్ జాయిన్.
ఇక్కడ సర్వోదయ కాలేజీలో జాయిన్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఉంటారా ఇక్కడ కాలేజీలో? ఉంటారు కదా. ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు? ఫస్ట్ పోతానే అదే ఎక్స్పీరియన్స్ అయింది. ఫస్ట్ పోతానే క్లాస్ రూమ్ లో పోతానే అందరూ ఇంకా లేజర్ డ్రెస్ చేయడానికి. ఓకే ఓకే, నేను మీ క్లాస్ మెట్టే అని చెప్పి ఇంకా కూర్చున్నాను. అదే ఫస్ట్ డే, ఇంకెప్పుడు బాగాలేదు, పోవాలి. ఇంకా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఓకే, సో స్టూడెంట్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇది ఓకేనా మామూలుగా? అంటే జిమ్ చేస్తారా రెగ్యులర్గా మీరు? చేస్తానండి. ఓకే, ఏం చేస్తారు అంటే ఎలా ఉంటుంది జిమ్? నేను ట్రైనర్గా కూడా చేస్తున్నాను. ఓ, ట్రైనర్గా చేస్తూ జిమ్ మీరు కూడా చేస్తారు, పర్సనల్గా కూడా చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా నీడ్ కాబట్టి ఈ రోజుల్లో చాలా కావాలి కాబట్టి మేము ట్రై మేము చేసుకుంటూ ఇతరులకు కూడా మోటివేషన్ ఇస్తూ ఉంటాం. ఓకే, హాయ్ బాస్, మీ పేరేంటి? నా పేరు షాహుల్ సార్. షాహుల్ షా. ఓకే షాహుల్, నైస్ మీటింగ్. బాస్, మీరేం చేస్తుంటారు? నేను కార్ వర్క్ షాప్ ఉంది నాకు, ఓన్ గా దాన్ని రన్ చేస్తాను. ఏం చేస్తారు వర్క్ షాప్ అంటే? కార్ ఏసీ మెకానిక్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్. సో ఎలా ఉంది మీకు ఆ లైఫ్? ఎలా ఉంది ఆ లైఫ్? కొంచెం బిజీగానే ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ నాకు ఇది ఒక ప్యాషన్ వల్ల దీంట్లో నేను రన్ అవుతూ ఉన్నాను. ఓకే, చాలా బిజీ అంటే అది బయటకు కూడా రావడానికి అసలు ఉండదు. ఒకసారి ఎంటర్ అయ్యారంటే ఇంకా నైట్ నిద్రపోయే టైం ముందర ఇంకా బయటకు అసలు. ఎప్పుడు మీరు వర్కౌట్ చేస్తారు? ఎప్పుడు? నేను మార్నింగ్ 4 నుంచి ఇంకా జిమ్ కే నా లైఫ్ నీకు కేటాయిస్తాను. 9 వరకు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 9 వరకు నేను జిమ్ లోనే ఉంటాను. ఆ జిమ్ టైమ్ లోనే 1 అవర్ సపరేట్ గా తీసి నా ఫిజికల్ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, మీ ట్రైనరా? అవును. ఓకే, సో మీ స్టూడెంట్స్ ఎప్పుడైనా మిమ్మల్ని క్రాస్ చేయలేదా? షూర్, చాలా సార్లు నన్ను క్రాస్ చేయడం, ప్లస్ నేను గైడ్ చేసి వాళ్ళు నన్ను క్రాస్ చేసిన కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాను. అవుతా? డెఫినెట్లీ. ఓకే, ఒక ట్రైనర్ కి ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో అలా ఎంతమంది ఉంటారు? మేబీ 110 మెంబర్స్ దాకా ఇప్పుడు ఉంటారు. ఓకే, చాలా మంది డౌట్, నాకు కూడా డౌట్ ఇప్పుడే వచ్చి చెప్పండి. ఏం తింటారు అసలు మీరు? యాక్చువల్గా మేము హ్యూమన్స్ తినేది తింటాము, కాబట్టి క్వాంటిటీ ఎక్కువ తింటాము. ఎక్కువ తింటారా? ఎక్కువ తింటాము. ఓకే, పర్ మీల్ కి 2 or 3 మెంబర్స్ తినేది పర్ పర్సన్ మేము తీసుకుంటాము. ఓకే, దాని వల్ల కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది మన బాడీ కూడా మిగతా పర్సన్స్ తో కంపేర్ చేస్తే. ఓకే, సో దాని వల్ల మనకి కొంచెం రఫ్నెస్ ఉంటుంది బాడీలో. ఓకే, మీరెలా ఉంటారు? అగ్రెసివ్ ఉంటారు కొంచెం? డెఫినెట్లీ ఉండి తీరాలి. లేదంటే ప్రొఫెషనల్ గా కాదు, అంటే అది ఆఫ్టర్ లాంగ్ టైం మనం అలా ఉండి ఉండి మన ఎమోషన్స్ కూడా అలాగే కన్వర్ట్ అయిపోయి ఉన్నాయి. సో దాని వల్ల మనం ఎంత నవ్వాలన్నా కూడా కూల్ ఉండాలన్నా మన బాడీ ఒప్పుకోదు ఫస్ట్. ఓకే, సో అలానే దానికి లాక్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో మ్యారేజ్ అయిందా? లేదు. ఓకే, మీరు ఎవరైనా ఫాలో అయ్యారు? లేదు లేదు, నన్నే చాలా మంది ఫాలో అవుతుంటారు. దేంట్లో ఇన్స్టాల్ అన్న? డైలీ రొటీన్ లోనే, రొటీన్ లైఫ్ లో ఫాలో అవుతారు. మీరెవరు వాళ్ళని ఫాలో అవ్వరు? ఫాలో అయ్యామంటే మనం ప్రొఫెషన్ మర్చిపోవాల్సి ఉంటుంది, ప్యాషన్ ఫాలో అవ్వలేము. ఓకే, మీ ఆ ఫిజికల్ ఏదైతే ఫిట్నెస్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతుంది, ప్లస్ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఓకే, సో మీరు నాన్ వెజ్ తీసుకుంటారు? నాన్ వెజ్? షూర్, డెఫినెట్లీ. సో ఎంత ఓకే, ఒక సిట్టింగ్ లో ఎంత తీసుకుంటారు మీరు? ఒక 750 grams to 1 kilo వరకు తీసుకుంటాం. మన ఫ్యామిలీ 3 పూట్ల తినేది. యాక్చువల్గా మన ఫ్యామిలీలో ఏం చేస్తారు, 1 kilo తెచ్చుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా దాన్ని కంప్లీట్ చేస్తే ఇంకా కాస్త మిగులుతుంది. బట్ ఈ బాస్ మాత్రం 1 kilo అయిపోయిస్తాడంట. సో అది వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, కానీ దీన్ని మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో అంత మెయింటైన్ చేయాలని కొంచెం కాస్ట్ డెఫినెట్లీ ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకోసం ఫైనాన్షియల్ ఫండ్స్ కోసం మనం మార్నింగ్ ట్రైనర్ చేస్తాము, ప్లస్ సండేస్ ఈవెంట్స్ కు ప్రొవైడ్ అవుతూ ఉంటాం. పర్సనల్ లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఏముంటుంది? పర్సనల్ లైఫ్ అంటూ కొంచెం తీసి పక్కన పెడితేనే ఇవన్నీ మనకు ముందుకెళ్ళగలము. పర్సనల్ లైఫ్ చూసుకున్నామంటే ఇవన్నీ వెనక పడిపోతాయి. ఇంకా కాస్త పక్కన పెట్టి మనం కూడా కొంచెం ఫాలో అయితే ఫిజికల్ గా బాగుండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వింటుంటే మీకు అనిపిస్తుంది కదా, ఓహో బౌన్స్ అన్నస్ అంటే ఎలా ఉంటారా, వీళ్ళు మన నెల్లూరులో ఉన్నారా అని. యాక్చువల్గా చాలా మందికి అయితే డౌట్ అయితే క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో ఇంకొక అతను ఉన్నాడు. హాయ్ బాస్, మీ పేరేంటి? సతీష్. సతీష్ గారు, మీరేం చేస్తుంటారు? నేను జిమ్లో ట్రైనర్ చేస్తాను. ఓకే, దాదాపు అందరూ జిమ్లో ట్రైనర్ ఉన్నాం. సో నెల్లూరులో చాలా జిమ్స్ ఉన్నాయి కదా, అన్నింటిలో ట్రైనర్స్ ఒక్కొక్క దాంట్లో. ఓకే, సో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? బెస్ట్ అంటే ఉంటారు, చాలా మంది ఉంటారు కదా, బట్ బెస్ట్ స్టూడెంట్ ఒకటి ఉంటారు కదా, టీచర్ గా ఒకటి ఉంటారు. సో మీకు సాత్విక్ అని ఒకటి ఉంటారు. సాత్విక అస్సలు దుమ్మ కొట్టకుండా వస్తాడా? వచ్చేవాడు, కొన్ని కొన్ని పనుల వల్ల ఆగిపోతా ఉంటారు, డైలీగా ఉండరు వాళ్ళు. మనకైతే ఇదే జిమ్ లోనే ట్రైనింగ్ కాబట్టి జిమ్ లోనే ఉంటాం, రెగ్యులర్ గా చూస్తాం. మీకు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయింది. సో మీరు షాపింగ్ వెళ్తారు కదా, నేను ఇందాక నుంచి ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు దొరికితే బాగుండు అనుకుంటాను. మీరు మీ శ్రీమతితో మీ షాపింగ్కి వెళ్తారు కదా? ఓకే, సో అప్పుడు మీ ఆవిడ ఏమనుకుంటుంటది? ఏమనుకుంటుంది? బాడీ గార్డ్ వచ్చి. యా, ఓకే. పిల్లలు? పిల్లలు ఒక అబ్బాయి. వాళ్ళు ఏమంటారు? మా డాడీ అంత రాలేదు ఇంకా చిన్న. అవునా, వాళ్ళు ఇంకా అంత రాలేదా? ఓకే ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ బౌన్సర్స్ లైఫ్ అంటే? ప్రెసెంట్ డైలీ ఏమి ఉండవు, డైలీ ఉండదు. ఎవరో ఎప్పుడు మంత్లీ 3 times కానీ అప్పుడు ఉంటాయి. ఓకే, అప్పుడు మాత్రం వెళ్తాం అంటాం. అంటే మీరు నెల్లూరులోనే చేస్తారా లేదంటే అవుట్ ఆఫ్? వెళ్తుంటాం తిరుపతి. ఓకే, కూడా చేసొచ్చు. ఓకే, సో అయితే మీకు ఇది సాటిస్ఫై ఉన్నారా అంటే బౌన్సర్స్ గా? మీరు సాటిస్ఫాక్షన్ అంటే మాకు రెగ్యులర్ గా అంటే ఏముండదు. ఓకే, అంటే మీరు బౌన్సర్స్, జిమ్ ట్రైనర్ ఇంతేనా?
అంతే. మిగతా టైం మామూలుగా వచ్చి వర్క్ చేస్తుంటాం, ఫ్లవర్ డెకరేషన్, ఓకే, క్లాత్ డెకరేషన్ అది కూడా చేస్తుంటాం. ఎక్కడ కనపడరు బాస్ మీరు, మేము ఆ ఈవెంట్స్ అట్లా చాలా ఉన్నారు కదా, ఐడెంటిఫై చేయలేము, గుర్తుపట్టలేము. సో అది మొత్తానికి, సో వాళ్ళ శ్రీమతి గారు అయితే బయటికి వెళ్ళినప్పుడు ఒక బాడీ గార్డ్ తో, అది ఒక స్వీట్ మెమరీ బాస్ ఎవరికైనా సరే. హాయ్ బాస్, మీరే, మీ పేరేంటి? యూసుఫ్ సార్. యూసుఫ్ గారు, సో ఏంటి దేనికి ఇది? బైసెప్స్ సార్. బైసెప్స్ కా, ఓకే ఓకే. సో మీరు సేమా? బౌన్సెస్సా? ఎలా ఎలా ఉంటుంది మీ లైఫ్? బాగుందా? హ్యాపీనా? ఒక చాలా మంది కొంచెం డిసప్పాయింట్ గా చెప్పినట్టున్నారు, అందుకోసం డౌట్. హ్యాపీగా ఉన్నారా? సో మీకు మ్యారేజ్ అయిందా? సో ఎలా అనిపిస్తుంది అంటే మీ శ్రీమతి గారు, మీకు మా ఆవిడ, మా ఆయన ఎలా ఉంటుందా ఫీల్? బాగుంది, బాగుంటుందా? సో మీరు అంటేనా ఓన్లీ బౌన్సర్ గా చేస్తారా, లేదంటే జిమ్ చాలా మంది జిమ్ ట్రైనర్, జిమ్ ట్రైనర్ కూడా చేస్తారా? సో ఈ మీకు జిమ్ చేసిన టైం ఎప్పుడు దొరుకుతుంది? నాకు మార్నింగ్. మార్నింగ్? ఓకే. మార్నింగ్ జిమ్ చేసుకొని తర్వాత ట్రైనింగ్, ఈవినింగ్ మళ్ళీ పబ్కి వెళ్తారు? ఓకే ఓకే. సో మొత్తానికి అయితే ఫుల్ బిజీ షెడ్యూల్. సో మొత్తానికి అతి తక్కువ మంది ఉండే ఈ ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది మనం తీసుకురావడం అయితే జరిగిందనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, మనం ఎప్పుడు వాళ్ళని చూస్తున్నాం, కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు వేరే పని చేసుకుంటూ కూడా బాడీని అలాగే బిల్డ్ చేసుకొని బౌన్సర్స్కి అయితే ఉంటున్నారు. సో మీరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్లో మనకి చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. సో ప్రతి ప్రొఫెషన్లో సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఏ పని చేసుకునే వాళ్ళైనా ఆ పనిని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. బట్ బౌన్సర్స్ విషయంలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి లైఫ్ టైం అయితే వీలు కాదు కదా. సో అందుకే పార్ట్ టైం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ట్రైనర్గా ఉండాలి, సో ఇంకొక జాబ్ కూడా చేసుకోవాలి. సో ఈ మల్టిపుల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చేసుకుంటేనే బౌన్సర్గా మనం కంటిన్యూ అవ్వచ్చు. సో ఇన్ని జాబ్స్ చేయాలంటే 100% ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరేం చేస్తుంటారు? ట్రైనర్ సార్. ట్రైనరా? ఓకే. ట్రైనర్ కాకుండా ఇంకేం చేస్తుంటారు అంటే అది మార్నింగ్ ఈవినింగ్ అలా టైం ప్రిపేర్ అవుతున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. సో ఇంకేంటి అంటే మీకు బౌన్సర్ లైఫ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది? చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈవెంట్స్ వెళ్ళినప్పుడు బౌన్సర్లను ఎప్పుడైనా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మామూలుగా ఎవరికైనా అలానే ఉంటుంది కదా సార్, నేను అలా అవ్వాలనుకుంటాను కదా సార్. ఓకే, ఇప్పటి నుంచి నీకు అలా జిమ్ చేయాలా బౌన్సర్? 2018 నుంచి. అప్పటి నుంచి అనిపించింది? అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. ఎప్పుడు, ఎందుకు అనిపించింది అసలు బౌన్సర్? అది ఒక ఫ్యాషన్ లాగా ఉంటుంది చూసేదానికి. ఓకే. అవతల వాళ్ళు ఏదన్నా స్పెషల్ క్వాలిటీ ఉంటే మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, అట్లా మూవీస్ చూసి అలా ఉంటుంది. డెఫినెట్ గా మనకి ఏదన్నా ఆపోజిట్ పర్సన్ లో ఎవరైనా స్పెషల్ గా కనిపిస్తే మనం అలా ఉండాలి, అలా డ్రెస్సింగ్ ఉండాలి, అలా అనుకుంటాం. ఇది కూడా ఒక క్వాలిటీ. సో ఇది మీకు ఎలా అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి మీకు మార్నింగ్ ఈవినింగ్? ఏం లేదు సార్, మార్నింగ్ టీమ్ ఈవినింగ్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఈవినింగ్. ఓకే. ఈవినింగ్ టైం మనీ మన స్టడీస్. మన ఏం చేస్తున్నారు మిగతా టైంలో? చదువుకోడు? ఓకే. సో మీ ఫ్యామిలీలో ఓకేనా మీకు ఎలా, అరే ఏంట్రా ఇలాంటి ప్రొఫెషన్ తీసుకున్నావు? ప్రతి ప్రొఫెషన్ అనేది దేనికి దానికి వాల్యూ ఉంటుంది సార్. యా యా, 100% దానికి. యా, ఏముండదు కదా సార్. యా, 100%. అదే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఏమంటారు అంటే అలా ఏముండదు. ఓకే. మన ప్రొఫెషన్ మనం వాల్యూ ఇస్తే ఆటోమేటిక్ పక్కన వాళ్ళు వాల్యూ ఇస్తారు సార్. నీకు నువ్వేం తింటావు? నార్మల్ ఫుడ్ే సార్. ఓకే. నాన్ వెజ్ ఎక్కువ తింటాను. నాన్ వెజ్ ఎక్కువ తింటారా? ఇంట్లో వాళ్ళందరూ కలిపి ఒక తింటే మీరు ఒకటే ఒకటి కొంచెం ఎక్కువ తింటారు? కొంచెం ఎక్కువ తింటారు. తీసి పెడుతుంది అమ్మ, అమ్మ తీసి పెడుతుంది అరే మా వాడు కొంచెం ఎక్కువ తింటాడు అని. తీస్తారు సార్, డెఫినెట్లీ. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే హ్యాపీ? హ్యాపీ సార్. ఓకే. ఒక పక్క చదువుకుంటూ, నిజంగా ఇందాక కూడా ఒక బౌన్సర్ మనకు అదే చెప్పాను మేడం, ఒక ఎడ్యుకేషన్ చేస్తూ అండ్ బౌన్సర్గా చేస్తున్నారు, రియల్లీ గ్రేట్ అబ్బా. వీళ్ళందరూ మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఫిట్నెస్ అనేది మామూలు విషయం కాదు. మనం ఎంతి సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక షేప్ అయితే బాడీ రాదు, దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కాస్ట్, ఖర్చుతో కూడుకుంది. సో దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టుకుని ఒక ప్యాషన్తో అయితే చేస్తున్నారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పటివరకు బౌన్సర్లు అంటే మనకి ఏమీ తెలియదు,
సో చాలా మందికి నాకు తెలిసి ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. దాదాపుగా అందరూ అయితే ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది బిజినెస్ అలాగే జాబ్లు కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకో బ్రో ఉన్నాడు. హాయ్ బాస్, మీ పేరు ఏంటి? నా పేరు భాస్కర్. హాయ్ భాస్కర్, ఎలా ఉన్నారు? ఓకేనా? ఓకే, మీరు ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు ఇది? ఎయిట్ ఇయర్స్ నుంచి జిమ్ ట్రైనర్గా చేస్తున్నారు. సో అంతకుముందు మీరు? సో మా స్టడీ చదువుకుంటూ ఈ బాడీ మీకు ఆ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? సో ఒక 6 ఇయర్స్. 6 ఇయర్స్? చేస్తూ ఉన్నాం. ఓకే, కంటిన్యూస్గా చేస్తుంటున్నాం. అంత ఓపిక అంటే అన్ని ఏళ్ళు చేయాలి, ప్యాషన్ లాగా. జిమ్ అంటే ఒక ప్యాషన్. యా, బట్ అంటే మీకు ఒక షేప్ రావడానికి 6 ఇయర్స్ పట్టిందా మామూలుగా? అంత అంత సో 2 ఇయర్స్ చేస్తే మంచి బాడీ వస్తుంది. మనం ప్యాషన్ మీద చేసుకుంటూ ఉన్నాం. ఓకే, సో గోల్ అనేది చేసుకుంటూ ఉన్నాం ప్రాపర్గా. ఇప్పుడు డ్రాయింగ్ వేసే వాళ్ళకి కొన్ని పోటీలు పెడతారు కదా, అట్లాగే ఇప్పుడు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఉంటది కదా, సో మరి బౌన్సర్లు వాటిలో పార్టిసిపేట్ చేస్తారా? యా, మజిల్ లీన్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే సో మజిల్ కొంచెం క్లారిటీ ఉంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. మీరు ఎప్పుడైనా చేశారా? యా, నేను 2019లో చేశాను. 2019లో బాడీ బిల్డర్ గా పార్టిసిపేట్ చేశారు. కాంపిటీషన్ నా కోచ్ వచ్చి రాజేష్ అన్న. ఓకే, సో 2019లో కాంపిటీషన్ పాల్గొన్నాను, పార్టిసిపేట్ చేశాను. దాంట్లో 60లో గోల్డ్ మెడల్ వచ్చింది. 60 గోల్డ్ మెడల్? గోల్డ్ మెడల్. చూసారా, ఇప్పటిదాకా మనం బౌన్సర్స్ జస్ట్ బౌన్సర్స్ అనుకున్నాం. సో 2019లో ఎలా అనిపించింది మీకు దాంట్లో పార్టిసిపేట్ చేయడం అండ్ విన్ అవ్వడం? సో యాక్చువల్గా నా కల అది, డ్రీమ్ అది. ఓకే, సో అది రాజేషన్ వల్ల పాసిబుల్ అయింది. ఓకే, కొంచెం మోటివ్ చేశారు. ఓకే, కొంచెం షై ఉండేది. సో మనం అట్లా, అవును కదా, అంటే మనకు ఆ స్టేజ్ మీద ఎలా ఉంటుంది అంటే, సో అంటే మనం వితౌట్ క్లాత్స్ తో అంటే దాదాపుగా ఓన్లీ అండర్వేర్ తోనే ఉంటాం కదా, సో పబ్లిక్ లో అలా వెళ్ళాలంటే కొంచెం షై ఉంటది. మీరు మామూలుగానే కొంచెం షైగా ఉన్నారు. ఓకే, షైగానే ఎక్కారా? షైగానే ఎక్కాను. సో గోల్డ్ మెడల్ అయితే వచ్చింది. మొత్తానికి గోల్డ్ మెడల్ కొట్టేసారు. ఓకే, కంగ్రాట్స్ బాస్. అప్పుడు చెప్పలేకపోయాం, సో ఇప్పుడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఎలా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రెజెంట్గా పార్ట్ టైమ్గా ట్రైనర్గా చేస్తున్నాను. ఓకే, సో మామూలుగా కోచింగ్ తీసుకున్నాను, సాఫ్ట్వేర్గా వెళ్ళాలని కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే, సో పార్ట్ టైమ్గా అయితే ట్రైనర్గా చేస్తున్నాను. ఓకే, మార్నింగ్ పార్ట్ టైం జిమ్స్లో ట్రైనర్గా చేసుకుంటూ ఐటీ జాబ్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. సో ఇదనమాట, తిని పోతే 2019లో బాడీ బిల్డింగ్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నాడంట. రియల్లీ గ్రేట్ కదా, సో సూపర్ అనమాట. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ ఐ థింక్ రాజేష్ వాళ్ళ మాస్టర్ గురించి, వాళ్ళ గురువు గురించి చెప్తున్నప్పుడు అనిపించింది. సో ఈ విషయం గురించి రాజేష్తో మరొకసారి మాట్లాడదాం. సో రాజేష్ గారు, అండ్ మీ గురించి చెప్పినప్పుడు అండ్ నాకు అనిపించింది, అండ్ కోచ్గా మీరు చేశారు. సో అప్పుడు మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? యాక్చువల్గా నాకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఫ్యాషన్ సార్. ఓకే, సో నేను కొత్త క్లయింట్స్ని రెడీ చేయటం, సో దాని మీద ఫ్యాషన్ కానీ, సో నేను స్టేజ్ ఎక్కాలి అని కొంచెం నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే, సో యాక్చువల్గా నాకు షై ఎక్కువ కొంచెం, అందువల్ల నా గోల్ని నా క్లయింట్స్ మీద నేను వాళ్ళు మోటివేట్ చేసి, సో వాళ్ళని స్టేజ్ ఎక్కేటట్టు. తిను ఒక్కరినైనా ఇంకెవరినైనా మీరు అలా మోటివేట్ చేశారు? చేశాను సార్, బట్ వాళ్ళు స్టేజ్ దాకా వెళ్ళలేదు, మధ్యలో కొన్ని డిసప్పాయింట్ వల్ల స్టాప్ అయ్యారు ఒక ఇద్దరు ముగ్గురు. సో భాస్కర్ అయితే సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తాడు, సో హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టి సో ఇతను కొంచెం మోటివేట్ చేశాను. సో దానివల్ల మనకి అండర్ 60లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ చూసిన తర్వాత మా వ్యూవర్స్ ఏమనుకుంటుంటారంటే, అసలు వాళ్ళు నాన్ వెజ్ ఇందాక చెప్పారండి, నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారని. కొంతమంది నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఒకవేళ? సార్ డెఫినెట్లీ సార్, ఓన్లీ నాన్ వెజ్ ఒకటే ప్రోటీన్ అని కాదు సార్, మన బాడీకి మినిమం ప్రోటీన్ అనేది కావాలి. ఓకే, అది మనకి నాన్ వెజ్ లో దొరుకుతుంది, సో వెజ్ లో దొరుకుతుంది. వెజ్ లోనే ఎక్కువ ఉంటుంది సార్, యాక్చువల్ గా నాన్ వెజ్ తో పోల్చుకుంటే వెజ్ లోనే ఎక్కువ ఉంటుంది. సో అది ప్రాపర్లీ మనం పర్సన్ బట్టి, మనం వాళ్ళు హెల్త్ని బట్టి మనకి ఎంత ప్రోటీన్ వాళ్ళ కంటెంట్ కావాలి, ఎట్లా వాళ్ళ గోల్ ఏంటి, దాన్ని బట్టి మనం ఆ డైట్ అనేది మనం ప్రిపేర్ చేసేస్తాం అనమాట. సో వెజ్ లో కూడా మనం సోయాస్ ఉన్నాయి, మనకి దాల్ ఉంది. ఓకే, సో మనకి చాలా వెజ్ లో మనకి చాలా ప్రోటీన్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఓకే, అంటే వెజిటేరియన్స్ కూడా మనం బాడీ బిల్డ్ చేసుకోవచ్చు? బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, రెగ్యులర్ గా మనం జిమ్ చేస్తే ఎంత టైం పడుతుంది అంటే ఒక బాడీ ఒక షేప్ రావడానికి? తినే 6 ఇయర్స్ బాగా కష్టపడ్డాను చెప్పి. యా సార్, యా సార్, యా చూడగా 1 మంత్ 2 మంత్స్ లో వచ్చేది కాదు సార్. చాలా మంది అనుకుంటుంటారు జిమ్ అనుకుంటారు, డిసిప్లిన్ సార్ మనకి, ఆ డిసిప్లిన్ అనేది కంటిన్యూ మనం చేస్తూ ఉంటేనే మనకి రెగ్యులర్ గా మనకి మినిమం అసలు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి 90 డేస్ సార్. ఏ క్లయింట్ అయినా సరే, ఏ పర్సన్ అయినా సరే 90 డేస్ ముందు కంటిన్యూ జిమ్ కి వచ్చేటట్టు ఉండాలి. ఓకే, సో
వన్ డేస్ వచ్చి టూ డేస్ వచ్చి వన్ వీక్ వచ్చి ఆపేస్తే సో బాడీ పెయిన్స్ తప్ప మీకు రిజల్ట్ ఏమి ఉండదు అక్కడ. ఓకే సో ఫ్రెండ్స్ చూసారుగా, అండ్ ఇప్పుడైతే నాకు అర్థమైన విషయం ఏంటంటే అండ్ క్లారిటీ అయితే వచ్చిందనమాట, వీళ్ళంతా నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో వస్తారు, ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు అనుకున్నా, బట్ వీళ్ళందరూ కూడా మన నెల్లూరు వాళ్ళే. సో మొత్తానికైతే వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంది, రకరకాలుగా ఉంది. మొత్తానికైతే అందరూ కూడా ఎంతో మందికి ఫిట్నెస్ ఇస్తున్నారు. లైఫ్లో మనకి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అనేది హెల్త్. అలాంటి హెల్త్కి వీళ్ళు మనకు అందిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బౌన్సర్స్ కానీ అలాగే మనకి జిమ్ ట్రైనర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ మీకు కూడా ఏదైనా ఆలోచన ఉంటే అండ్ ఏదైనా మనం కూడా ఏదైనా బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, అలాగే మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేది మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు కూడా జిమ్ జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇది ఈ వారం స్పెషల్ ప్రోగ్రామ్, అండ్ కెమెరామ్యాన్ వీర్తో మురళీధర, యాక్ట్ 24/7 నెల్లూరు. చాలా బాయ్, సీ యూ.